స్వేచ్ఛ లేని దేశం అంటే చిరాకు నాకు స్వతంత్రం లేని దేశం అంటే చిరాకు నాకు కానీ ఎట్ ద సేమ్ టైం చైనాలో స్వతంత్రం లేదు స్వేచ్ఛ లేదు కానీ నియంత దేశమైనా అక్కడ టెక్నాలజికల్ డెవలప్మెంట్ విషయం మాత్రం అద్భుతం మీకు రష్యా ఉత్తర కొరియా చైనా ఈ ముగ్గురు దగ్గర స్పెషల్ ఏంటంటే ప్రజలకు స్వేచ్ఛ లేదు కానీ నియంతృత్వంతోనైనా సరే అద్భుతమైనటువంటి ఆవిష్కరణలు సాధిస్తున్నారు అందులో చైనా తాజాగా అంటే ఇప్పటికే అదేది ఎయిర్ ట్యాక్సీ లైన్లోకి తెచ్చేసింది చైనా ఆల్రెడీ అవి ఫైనల్ అవుతున్నాయి రేపు మాపో రంగంలోకి ఎయిర్ అంబులెన్సులు ఆల్రెడీ లైన్లో నడుస్తున్నాయి అక్కడ ఇప్పుడు తాజాగా చూస్తే చైనా అతిపెద్ద మానవ రహిత రవాణా డ్రోన్ని విజయవంతంగా పరీక్షించింది హిచువాన్ ప్రావిన్స్లో ఇది సక్సెస్ అయింది అంటే ఇది రెండు టన్నుల పేలోడ్ని మోసుకెళ్ళగలదు రెక్కల పదహారు మీటర్ల పొడవు ఎత్తు పదిహేను అడుగుల దాకా ఉన్నటువంటి పరిస్థితి ఇవి చిన్న సైజు విమానాల లాంటిది అంటే ఇప్పటిదాకా మాన్యువల్ రీసోర్సెస్ బేస్డ్ ఎకానమీ నుంచి వితౌట్ మాన్యువల్ కూడా తీసుకెళ్లేటటువంటి అడుగులు వేస్తోంది తద్వారా ట్రాన్స్పోర్టేషన్ సులభమవుతుంది ప్లస్ తక్కువ ఖర్చుతో వేగంగా తీసుకువెళ్ళేటటువంటి ప్రక్రియ అవుతుంది అద్భుతమైనటువంటి ఆలోచన ఈ విషయంలో చేనేక హెడ్స్ ఆఫ్ చెప్పాలి